కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేస్తున్నారు నాకు తెలుసు. ఈ ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఈ టైంలో నేను దేని గురించి మాట్లాడకూడదు. అది మాట్లాడితే అది తప్పు. నాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది నేను ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెప్పాలి. అది చెప్పకపోవడం కూడా తప్పే. నాకు తెలిసిన విషయాలు ఇనిషియల్గా సిట్తో కానీ ఇప్పుడు సిబిఐతో కానీ ఉన్న విషయాలన్నీ చెప్తున్నాం. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఎప్పుడు ఎవరే కానీ ప్రభావితం చేయకూడదు. ఎవరైనా సరే, అది ఎంతటి వారైనా సరే, నిజం బయటికి రావాలి. నాన్న చనిపోయిన మొదట్లో నాకు ఎవరో చెప్పారు, కడప కర్నూలు ఇది మామూలే కదమ్మా, ఎందుకు సర్ప్రైజ్ అవుతున్నారు ఇట్లా జరిగింది అని చెప్పి. అది తప్పు అని ప్రూవ్ చేయాలి అంటే కానీ ఇట్లాంటిది మళ్ళీ జరగకూడదు. మన ఇంట్లో అందరికీ పిల్లలు ఉన్నారు, పిల్లలు తప్పు చేస్తే తిడతాము కొడతాము, అదే పెద్దలు తప్పు చేస్తే వదిలేస్తాము. పిల్లల్ని ఎట్లా తప్పు చేస్తే ఖండిస్తాము, పెద్దలు కూడా అట్లానే చేస్తే వ్యవస్థ ఇంప్రూవ్ అవుతుంది. లేకపోతే ఎట్లా వ్యవస్థ ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది? ఎప్పుడైనా నేను కడప నుంచి వచ్చాను అని ఎవరికైనా చెప్తే రెండే రెండు గుర్తుంటాయి. ఒకటి కడప రైల్వే స్టాప్, సో అందరికీ కడప అంటే తెలుసు. ఇంకొకటి కడప అంటే ఇక్కడుండే అరాచకాలు. ఆ అరాచకాలు తగ్గాలి, అది తగ్గాయి అని కూడా అనుకున్నాను. కానీ మళ్ళీ ఇది జరిగేసరికి మళ్ళీ 30 ఏళ్ళ నాటికి పోతుందా? అట్లా పోకూడదు. వైలెన్స్ ఆగిపోవాలి, డెవలప్మెంట్ ఉండాలి.